గోపి ఎక్కడున్నావు? అర్జెంటుగా మనొక దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? ఎవరు మీరు? ఎందుకు కొడుతున్నారు? అసలు ఎవరు మీరు? ఎఫ్బిఐ. ఎఫ్బిఐ అంటే? ఎఫ్బిఐ అంటేనే ఏం అడగకూడదని అర్థం. ఏమే కసక్మ కర్కర్, మా గంగారా మీరు ఉంచుకున్నాడా? అవును. అసలు ఎవరు మీరు? నన్ను కొట్టినారు? ఏంటి ఇదంతా? హలో, ఆ క్యాండిడేట్ ఎవరో తెలుసా? గంగారాం ప్రాపర్టీకి హోల్ అండ్ సోల్ ప్రాపరేటర్. ఏవే నీకు నెలకి లక్ష లక్షలు ఇచ్చేవాడా? అలా జుట్టు పట్టుకోకూడదు. ఈ టవల్ ఎక్కడ ఎందుకు పెట్టిందో తెలియదు. నేను కలుపుతా, నువ్వు చెప్పాలి. చెప్పు. ఏంటి టీవీలో ఇష్టం వచ్చినట్టు వాగుతావు? అలా కొట్టేసేవిటి? వెరీ బెడ్. చెప్పమ్మా, ఎవరు చెప్పించారు? ఆ పోలీసులు నా తల్లి చెప్పించారు. ఎన్కౌంటరా? ఎంతో మందిని నువ్వు చేసావురా, కానీ నిన్ను మేం చేస్తామని అనుకోలేదు కదా. మీరు నన్ను ఎన్కౌంటర్ చేస్తారని నన్ను అరెస్ట్ చేసిన రోజే నాకు తెలుసు. ఆ రోజు జైల్లో నీ మొబైల్ నుంచి మెసేజ్ పెట్టాను. ఏంటనుకున్నావు? మీరు ఇలా చేస్తారని తెలిసే ముందా మెసేజ్ పెట్టా. ఎవరికి పెట్టావురా? ఏం పెట్టావు? నీకు దమ్ముంటే నన్ను కాల్చు. నీ జాబే పోయిద్దో లేక నీ లైఫే పోతుందో నీకే తెలిసింది. ఎవరికి పెట్టావురా? ఏం పెట్టావు చెప్పు. రే చెప్పరా, ఏం మెసేజ్ పెట్టావు చెప్పరా. సార్ అయిపోయిందా? వీడేదో మెసేజ్ అని టెన్షన్ పెడుతున్నాడు సార్. నేను మళ్ళీ చేస్తాను. రే చెప్పరా, ఏంట్రా మెసేజ్ చెప్పరా చెప్పు. మన వెహికల్స్ లాగున్నాయే, ఎవర్రా వాళ్ళు? ఏంటి ఇట్లే చూడు చూడు. మీడియాకి భలే దొరికేవరా. ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నప్పుడు చేసేయాలి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను 100 మాట్లాడతాను. అవి వింటూ కూర్చోకూడదు. నేను ఎవ్వరికి మెసేజ్ పెట్టలేదు సార్. పవిత్రా, న్యూస్ చూడదా? మన గంగారాం జైలు నుంచి లుంగి ఉంటా పితిలి గుమ్మ. ఏహే అర్థం కాలేదు. మన గంగారాం జైలు నుంచి జంపు. గంగారాం గురించి వేట కొనసాగుతూనే ఉంది. పోలీసులు చేస్తున్న చెకింగ్స్ మూలంగా నగరంలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. పోలీసులు ప్రతి వాహనాన్ని వదలకుండా తనిఖీలు చేస్తున్నారు. హలో టీవీ 9, అజ్ఞాతంలో ఉన్న గంగారాం మీడియా ముందు ప్రత్యక్షం. నా వాళ్లే నన్ను మోసం చేశారని ఆవేదనతో గంగారాం. ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక, పోలీస్. పెద్దయ్యాక నేను పోలీస్ అవుతాను సార్. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీసే ఆడేవాడిని. అలాంటిది నన్ను దొంగను చేశారు. ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్లో సిన్సియర్గా ఉన్న నన్ను లంచగొండి చేశారు కదరా. స్విట్జర్లాండ్లో ఫ్లాట్, దుబాయ్లో హోటల్ ఉందన్నారు. నాకు ఇప్పటివరకు పాస్పోర్ట్ కూడా లేదు.
నేను ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు కొన్నానురా? నా ఇన్కమ్ కంటే నా ఇంట్లో 625,000 రూపాయల ప్రాపర్టీ ఎక్కువ ఉందని నా మీద అలిగేషన్స్ పెట్టారు. మీరు అనుకుంటున్నట్టు నేను జైలు నుంచి తప్పించుకోలా. నా సొంత పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంటే తప్పించుకున్నా. మాఫియాతో సంబంధం ఉంది నాకు కాదు, మాఫియాతో కుమ్మక్కాయి నన్ను ఇన్ని రోజులు వాడుకుంది, నన్ను ఇరికించింది ఆ డిఐజీ ఏసీపీ. డ్యూటీ ప్రాణంగా ఇన్ని రోజులు పబ్లిక్ కోసం పనిచేశాను. పబ్లిక్ కావాలి నాకు, ఐ ఆన్సరబుల్ టు పబ్లిక్. అందుకే మిమ్మల్ని పిలిచాను. నా గుండెల మీద కాకి చక్కలాగేసరికి నాలో గ్యాంగ్స్టర్స్ కోసం తిరిగాను. ఎప్పుడు గ్యాంగ్స్టర్ అవ్వాలనుకోలేదు, కానీ ఇప్పుడు అనుకున్నాను. అందరూ కలిసి నన్ను గెలికేశారా? ఒక పోలీసుడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుందో ఇప్పుడు మీరు చూస్తారు. ఏ ఒక్కరిని వదలను. నాట్ ఓన్లీ ఖలీద్ గాని వాడి బ్యాచ్ని మొత్తాన్ని లేపేస్తా. అంతేకాదు మా డిఐజీ భరత్ నందన్, అసిస్టెంట్ కమిషనర్ పట్నాయక్, నన్ను ఎన్కౌంటర్ చేయడానికి వచ్చిన బ్యాచ్ మొత్తం ఎవరిని వదలను. గంగారాం బన్ గయా గంగూబాయ్, గంగూబాయ్ దమ్ముంటే పీక్కోండ్రా. గంగారాం గంగూబాయిగా మారడాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ సమాధానం అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అని ఎస్ఎంఎస్ పంపండి. మన డిపార్ట్మెంట్ ఇన్ అండ్ అవుట్ వాడికి తెలుసు. ఈ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో వాడికి తెలుసు. అలాంటి వాడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుంది? దట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ విచ్ కెన్ ఎవర్ హ్యాపెన్. దట్ వాడి పబ్లిక్ లో ఎక్కువ సపోర్ట్ ఉంది. కేఫ్ లో పనిచేసే ప్రతి కుర్రాడికి వాడే హీరో. సిటీలో వాడికి తెలియని ముష్టి వాళ్ళు ఉండరు. అందరితో ఫ్రెండ్షిప్ ఉంది, అందరూ వీడికి ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తారు. నాకు తెలిసి సిటీలో దాదాపు 5,000-6,000 మంది ఇన్ఫార్మర్స్ ఉన్నారు వీడికి. వాళ్ళందరూ వీడి కోసం ఇన్ఫార్మర్స్ గా పనిచేసే పరిస్థితి ఏంటి? సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ వాడి గ్యాంగ్ లో జాయిన్ అయితే పరిస్థితి ఏంటి? హలో, బాయ్ మాట్లాడతాడంట. ఏ బాయ్? గంగూబాయ్. ఏంటమ్మా బాయ్? నేను నిన్ను బెదిరించానా? 1,00,000 రూపాయలు ఇచ్చావు నువ్వు నాకు. అది కాదు బాయ్, ఖలీదు మనుషులు బెదిరిస్తే అలా చెప్పాను. అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యండి టీవీలో అబద్ధాలు చెప్పచ్చా? తప్పు కదా. సరే గాని ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశాను, ఖర్చులకు డబ్బులు లేవు, 1,50,000,000 పంపించు. బాయ్ తెలుగు అర్థం కాదా నీకు? పాంచ్ కోక బేజ్. ఎరివేత మొదలైంది, నగరంలో 4 హత్యలు. ఇంతేకా, నీకెంత కావాలంటే అందిస్తా. ఆ గంగారాం గాన్ని ట్రాప్ చేయాలి, కుక్కను కాల్చినట్టు కాల్చాలి. మేమునా బాయ్, ప్లాన్ కరిగి ఇవ్వడా దెంగే జా. ఠీకే. బాయ్, ఖలీద్ పేరు చెప్తాను చంపేస్తాను బాయ్. మన కుర్రాళ్ళందరూ చీటి వచ్చి పారిపోతున్నారు బాయ్. సలామాలేకుమ్.
పోలీస్! అదేంటి భయ్, ఆ పోలీస్ అని భయపెడతావు? అలవాటైపోయిందిరా.